మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు గది తడిసి ముద్దయింది. రికార్డు గది పైభాగంలో కురుస్తున్న వర్షానికి నీరు కారడంతో కార్యాలయం పూర్తిగా జలమయమైంది. దీంతో చేసేదేమీ లేక సంబంధిత అధికారులు స్టీల్ గిన్నెలు పెట్టి కురుసిన నీటిని బయట పారపోశారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ అమ్మదాస్ రాజేశ్వర్ రికార్డు గదిని పరిశీలించారు. ఈ విషయంపై కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వెంటనే నిర్మించాలని, ప్రజలకు సంబంధించిన రికార్డులను తడిసి ముద్ద కాకముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు. మెదక్ ఆర్డీఓ అమ్మదాస్ రాజేశ్వర్ తో పాటు రామాయంపేట తహసీల్దార్ మన్నన్, నిజంపేట ఇన్ఛార్జ్ తహసీల్దార్ స్వప్న, నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. పేట మున్సిపాలిటీ పట్టణంలో తహసీల్దార్ ఆఫీసులో గత వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ను, అక్కడ ఉన్న రికార్డు గదులలో మొత్తం వర్షం నీరు చేరి అక్కడ ఉన్న రికార్డులు మొత్తము ధ్వంసం చేసే ప్రయత్నంలో జరుగుతుంది. కాబట్టి ఆ రికార్డులను సురక్షితమైన ప్రదేశానికి చేర్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగానైతే రికార్డు భద్రపరిచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనో ఆ రకంగా ప్రజలు అడిగినప్పుడు వారికి ఆ భూమి వివరాలు కానీ, పానీలు కానీ, కాసలాలు కానీ ఏవైనా వారికి ప్రజలకు విషయాన్ని చేకూర్చే విధంగా వాటిని భద్రపరచాలి. తక్షణమే వెంటనే కొత్త నిర్మాణ పనులు చేపట్టి రికార్డులను కానీ, అక్కడున్న సిస్టమ్స్ కానీ, సిబ్బంది కానీ అందరికీ మేలుకు జరిగే విధంగా కొత్త నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.